ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి అన్ని వర్గాల ప్రజలు ఘనంగా నివాళులర్పించారు. అధికారులు, యువకులు, మహిళలు, కుల సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరై మహాత్ముడికి నివాళులర్పించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని పాలకేంద్రం వద్ద మహాత్ముడి విగ్రహానికి భారత రాష్ట్ర సమితి మండల అధ్యక్షులు సురేందర్రావు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు సర్వర్ పాషా, పట్టణాధ్యక్షుడు నరసింహారెడ్డి, శీలం స్వామి, మనోహర్, శ్రీనివాస్, నరసయ్య, నరసింహులు తదితరులు ఉన్నారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ గాంధీ విగ్రహం వద్ద జరిగిన జయంతి కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు గజ్జలరాజు అధ్యక్షతన పలువురు కాంగ్రెస్ నేతలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ స్వాతంత్రం కోసం శాంతియుతంగా పోరాటం చేసిన గొప్ప మాయానీయుడు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గుండం నరసయ్య, దేవయ్య, నరసింహులు, వెల్లుమల రామిరెడ్డి, మహేష్ రెడ్డి, విజయ్, నరేష్, బాలరెడ్డి, ప్రశాంత్, ప్రభాకర్ తదితరులు ఉన్నారు. చాలా సంతోషం. ఇవాళ మహాత్మా గాంధీ గారు చాలా గొప్ప మహనీయుడు. వారు శాంతియుత పోరాటాలతో దేశాన్ని కూడా ఒక మంచి ఆలోచన విధానంతో ముందుకు నడిపినటువంటి గాంధీ గారు అందరికి కూడా ఈరోజు చాలా గొప్ప రోజు. ఈ రోజునాడు మనం పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా గుర్తు చేసుకున్నటువంటి రోజు. అందరూ కూడా చాలా సంతోషకరంగా పోయి పెద్దల పేరు మీద గురువులకు చదివిపించి వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకున్న రోజు. అందరూ కూడా మండల ప్రజలందరూ కూడా సంతోషంగా జరుపుకోవాలని మేము మండల ప్రజలందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ గారి జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది, నిర్వహించడం జరిగింది. మరి మహాత్మా గాంధీ గారు మరి ఆనాడు భారతదేశ ఉద్యమాన్ని, మరి స్వాతంత్ర ఉద్యమాన్ని ఒక్కతాటిపైకి తీసుకొచ్చిన మహనీయుడు. మరి గాంధీ గారు అహింస పద్ధతి కాకుండా అక్క చెల్లెళ్లకు కానుకగా మరి 500 రూపాయలు వారి అకౌంట్లో బతుకమ్మ చీరలు కాకుండా వారే ఇష్టం వచ్చిన చీరే కొనుక్కోవాలనే ఉద్దేశంతో మొన్న కూడా మీటింగ్లో చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క బతుకమ్మ సంబరాలు, దసరా సంబరాలు కూడా మండల ప్రజలు ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా యొక్క కాంగ్రెస్ పార్టీ మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం.